దారి కట్టలే, నా దారి నన్ను పోని. నీ దారి నిన్ను పోనివ్వడానికి ఈ దారి గాయటం ఎందుకు? నా దారికి రావే పంచదార చిలక. పట్నంలో నేర్చుకొచ్చిన చదివిదేనా? ఈ ఊళ్ళో ఇలాంటి కారుపూతలు కూస్తే కళ్ళు ఊడ పెరిగి కబోది పక్షం చేస్తారు, పళ్ళు రాలగొట్టి పడవటి పాటేస్తారు. తప్ప నువ్వు ఒప్పుకునే వరకు తప్పుకోను. మా నాన్నకు తెలిస్తే నిన్ను కొలివిలో కాగబెట్టి మూడు తీగల కింద సాగదీస్తాడు. జాగ్రత్త. అట్లాగా కండు, నువ్వు రాంగ్ రూట్ మీద జాతాహాయ్. రాంగ్ లేదు, రైట్ లేదు. నువ్వుకో. ఇది కాయ, కొరికితే చేదు, పిలిస్తే రాదు. నయాతి నయాతి నయాతి, మంచి పండు సెలెక్ట్ చేసుకో. నీ సెలక్షన్ నువ్వు. మై సెలక్షన్ మామిడి పండు, ముంత మామిడి పండు. పద హాస్పిటల్ పోదాం. దెబ్బ గుస్సాకాయకు కట్టాయి బాయ్. ఏమిటి మామయ్యా, ఆయన పెళ్ళా? మళ్ళీ నాకు ఎప్పుడు పెళ్ళి? నేను చచ్చినప్పుడు రా. నేను చచ్చినప్పుడు ఎప్పుడు కట్టావు? ఇదిగో ఏంటంటే, ఏదో పనులు చేస్తూ ఉంటే చావగా ఏం చేయను? ఇదిగో ఇక్కడ నుంచి మీ అత్తయ్య మీద ఏగ వాలిందో చంపి పారి. ఎవరిని అత్తయ్యనా? అత్తయ్యని కాదు రా, ఏగని రా, ఏగని. ఏగనా? సరే సరే. ఏమిటే సుబ్బి, మునసపు గారితో ముచ్చట్లేసి కూర్చున్నావు? నేనేం కూర్చోలేదమ్మా. ఇదిగా ఈయనే మొదలెట్టాడు మొదనొస్తకు ముచ్చట్లు. చిచ్చి, వయసు వచ్చింది, ఏం లాభం? పెళ్లిడికి వచ్చిన కొడుకుని కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఏం బుద్ధులు? మన చరిత్ర లోకలందరికీ తెలియబట్టేగా కొడుకు సంబంధాలు లేకుండా పోయిని. అందుకాదు, ఆ గాడిద కొడుకి చదువు అబ్బకపోబట్టి. గాడిద కొడుకు సన్నత్తనాస్ గదక బేట. ఇంతకీ ఏ గాడిద రాడి? కంచర గాడిద రా వెధవ, సిగ్గు లేకపోతే సరే. ఏమయ్యా పిచ్చి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడేనండి. కూర్చో. నీ వ్యాపారం ఎలా సాగుతుంది? ఏం వ్యాపారం అండి, కష్టం మీద ఇచ్చుకొస్తున్నాను. నీకెవిడ కష్టం, ఇంట్లో పడుచుపెళ్ళంతో హాయిగా గడపక. అదేనండి బాబు తిప్పలు, కనీసం దానికి నగలైనా చేయించలేకపోతున్నాను. కోరినని నగలు పెడతగలవయ్యా? నాకెక్కడి నుంచి వస్తుందండి బాబు అంత డబ్బు? నాకెక్కడి నుంచి వచ్చిందో నీకు అక్కడి నుంచే వస్తుంది. అర్థం కావడం లేదండి, ఆ తికమకలు ఏమిటో కాస్త విడదీ చెప్పండి. అయితే నువ్వు ఆ దండోరా వెళ్ళేదన్నమాట? ఏమిటండి అది? అదేనయ్యా, మన సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురకుండా సత్ర కడుతున్నా, అది సగం ఆగిపోయిందని నీకు తెలుసు కదా. అవునండి. దాన్ని పూర్తి చేయడానికి ఎకరానికి ఇంత చొప్పున సందా వసూలు చేద్దాం. ఓహో అలా వచ్చారా, స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా. గుర్తుంచుకో, మొదటి సందా నీదే. అయ్యో వసూలు చేసేవండి, నా చేత్తో ఇస్తాను. మొదటి చందా నాది. ఎకరం ఒక్కడికి 50 రూపాయలు చొప్పున, 4 ఎకరాలకి 4 50లు, 200 రూపాయలు ఇదిగో ఇస్తున్నా. అయితే మా చందా కూడా ఎంతో లెక్క కట్టండి, నేను ఇస్తాను. అసలు ఈ చందాలు ఇవ్వటానికి వీలేదు. ఎందుకు వీలేదు? నేను ఇస్తాను, నా ఇష్టం. ఎవరిష్టం వాళ్ళదైతే ఊరు మరపని ఎలా జరుగుతుంది? అంతా ఒకతాటి మీద రావాల్సిందే. అది సరే, చందాలు ఎందుకు ఇవ్వద్దు అంటున్నాడో లక్ష్మణ్ణే చెప్పని. మొదట్లో చందాలు ఇచ్చినప్పుడు ఆ డబ్బుతోనే సత్రం పూర్తవుతుందన్నారు, ఎందుకలేదు? గట్టిగా దొవించాం గనక పునాదులకే సరిపోయింది. మరి ఆ తర్వాత గవర్నమెంట్ మంజూరు చేసిన రుణం దాంతోనే గోడలు లేచినాయి. అంతేనా? వాటితో పాటు మునసబ గారింట్లో బంగారపు ఇటుకలు కూడా లేచినయ్యా. బంగారపు ఇటుకల, గోల్డ్ బ్రిక్స్. డాడీ నాకోటి ఇవ్వా, నెక్లెస్ చేయించుకుంటాను. ఇంతకీ మీ ఉద్దేశం ఈ ఊరు సొమ్ము మేం కాజేశామని? కాదు, భోంచేశారని. కాదంటే లెక్కలు చెప్పండి. ఊరందరూ లెక్కలు చూస్తే మునసుబు గారిని మీరు ఎదురు లెక్కలు అడుగుతున్నారా? ఎవరై అడిగది? గుళ్ళో మండపం కట్టించినప్పుడు ఎవరు లెక్కలు అడిగారు? చెరువు తవ్వించినప్పుడు, గుడికి రంగులు వేయించినప్పుడు ఎవరికి లెక్కలు చూపించాం? ఆ పనులప్పుడు అన్నిటి మీద పట్టాభిరామయ్య గారు అజమాయిషీ ఉండేది, అందుకని ఏ అనుమానం రాలేదు. ఈ సత్ర విషయంలో మాత్రం మనసుకు తనే చూసుకుంటా అన్నాడు, అందుకని నేనేం పట్టించుకోలేదు. సరే ఇప్పుడేమిటి, సత్రం పూర్తి చేయదంటారా? జరిగిన ఖర్చుకు లెక్కలు చెప్తే సత్రం పూర్తి చేయడం సంగతి తర్వాత. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన కుర్ర కుక్కలు మీరు లెక్కలు అడగడం, నేను సమాధానం చెప్పడం? ఒక బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు కుర్రాడు కాదు పచ్చివాడు అడిగినా సమాధానం చెప్పవలసింది. అయినా మీరే అక్రమం చేయనప్పుడు లెక్కలు చూపెట్టడానికి ఏమిటి అభ్యంతరం? అంటే నువ్వు కూడా నేను స్వార్థపరుని అంటున్నావా? అది మీ అంతరాత్మ అడగవలసిన ప్రశ్న. ఈ ప్రజలకు సంబంధించినంత వరకు మీ నీతి శంకించబడింది, మీ నిజాయితీ ప్రశ్నించబడింది. ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత గ్రామ నాయకుడైనా దేశ నాయకుడైనా గద్దె దగ్గరకు తప్పదు. ఇక మీరు పెత్తనం నుంచి తప్పుకోండి. సరే, ఆ పెత్తనం ఏదో మీరే వెలగబెట్టండి, చూస్తాను. ఏమండి, మునసుబు గారిని తప్పించేశారు కదా, ఇక సత్రం లెక్కలు ఎవరు చూస్తారు? ఈ యువకులే పూర్తి చేస్తారు, సుబ్బయ్య తాత పైనుండి అజమాయిషీ చేస్తాడు. నాకెందుకు బాబు ఆ బాధ్యత? ఊరు పమ్మంటుండే, కారు రమ్మంటుండే. అన్ని ఉడిగినప్పుడే ఏ ఆశలు ఉండవు మామ. పెద్దల అనుభవం, యువకుల ఆదర్శం కలిసినప్పుడే దేశం బాగుపడుతుంది. ఏమిటో నే పార్వతి,